ఇవాళ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లను రూపుమాపుతాను, లేదా గత ప్రభుత్వం అనండి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఆనవాళ్లను నేను పూర్తిగా చెరిపేస్తాను, రూపుమాపేలా చేస్తాను అని ఒక సంకుచిత దృక్పథంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారాయన. అయితే ఆ సంకుచితమైన వైఖరిలో ఆయన ఎక్కడికి పోతున్నారంటే, 1000 ఏళ్ల తెలంగాణ సాంస్కృతిక చిహ్నాల్ని అవమానించే పద్ధతిలోకి వెళ్తున్నారు ఆయన. ఇది చాలా 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 తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేసేటువంటి విషయం. ఇవాళ వారు ఏమంటున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం లోగోలో ఉన్నటువంటి కాకతీయ తోరణము, చార్మినారు, ఈ రెండు కూడా రాచరిక చిహ్నాలు కనుక వీటిని మేము ఆమోదించము అని అంటున్నారు. అవి రాచరిక చిహ్నాలు మాత్రమేనా? అవి తెలంగాణ వారసత్వ చిహ్నాలు, తెలంగాణ శిల్పకళ వైభవానికి చిహ్నాలు, తెలంగాణ అస్తిత్వ వైభవానికి తార్కాణాలు. అవి వాటిని కేవలం రాచరిక చిహ్నాలంటే ఎట్లా? లోగోను కూడా తనకు తానుగా బీఆర్ఎస్ నిర్ణయించలేదు. ముందు అది సోషల్ మీడియాలో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఆ కాకతీయ తోరణం పెట్టి దాని ద్వారా అది ప్రసిద్ధమైంది. దాన్నే స్వీకరించి గంగా జమున తెహజీబ్ కూడా ఇక్కడ ఉన్నది, కలిసి బతికేటువంటి సంస్కృతి ఉన్నది అన్ని మతాల వాళ్ళు, అండ్ హైదరాబాద్కు గుర్తుగా ఉంటుంది. ఒక రూరల్ తెలంగాణనంతా ప్రతిబింబించేలాగా కాకతీయ తోరణం ఉంటే హైదరాబాద్ సింబల్గా చార్మినార్ ఉంటుంది అని చెప్పి ఆ రెండింటిని పెట్టినారు. వాటిని ఇప్పుడు మీరు రాచరిక చిహ్నాలని తీసేస్తామనంటే హైదరాబాద్ను అవమానించినట్టు, వరంగల్ను అవమానించినట్టు, తెలంగాణ చరిత్రను అవమానించినట్టు, ఓరుగల్లు కీర్తిని అవమానించినట్టు. ఇదేమిటండి? అది తెలంగాణ అనేది అస్తిత్వ పోరాటం అండి. దీంట్లో అందరు ఉంటారు. కులీ కుతుబ్షాలు ఉంటారు, సమ్మక్క సారక్కలు ఉంటారు, కోమరం భీమ్ ఉంటాడు, అందరూ ఉంటారు దీంట్లో. తెలంగాణ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన శిల్పుల ప్రతిభకు కూడా తార్కాణం కాకతీయ తోరణం, దాన్ని తీసేస్తామంటే ఎట్లా? రేపు వరంగల్ ప్రజలు హర్ట్ కారా? తెలంగాణ హర్ట్ కాదా? తెలంగాణ సమాజం హర్ట్ అవుతుంది వీరు తీసుకునేటువంటి ఈ చర్యల వల్ల. తెలంగాణ తల్లి, ఆమె కిరీటంతో ఉంది, ఒడ్డాణంతో ఉంది. ఒడ్డాణంతో ఉంటే ఇబ్బందట, ఓ నగ వేసుకుంటే ఇబ్బందట. నిజానికి తెలంగాణ తల్లి వెనుకబడ్డ ప్రాంతము, పేదరికపు ప్రాంతము అని అంటుంటే అట్లా కాదు అని చెప్పడానికి, తర్వాత అప్పుడు ఆ తెలుగు తల్లి భావనను వాళ్ళు ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా వాడుతుంటే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రతీకగా తెలంగాణ తల్లిని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. అది ఒక చారిత్రక సందర్భంలో వచ్చిన ప్రతీక. వచ్చినప్పుడు మన దేవతలు ఎట్లా ఉంటారో, ఒక సరస్వతి ఎట్లా ఉంటుందో, లక్ష్మీదేవి ఎట్లా ఉంటుందో, ఒక పెద్దమ్మ ఎట్లా ఉంటుందో, ఒక దుర్గమ్మ ఎట్లా ఉంటుందో, ఒక కాళీ ఎట్లా ఉంటుందో, వాటి నుంచి ప్రేరణ పొంది కిరీటం పెట్టినారు. దేవతల కిరీటం ఉంటుంది కదండి. కొన్ని నగలు ఉన్నాయి, నగలు వేసుకోరా, ఇవాళ తెలంగాణ వాళ్ళు వజ్ర వైఢూర్యాలు వేసుకోరని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారు. అయ్యో, ఎవరు వాళ్ళ సోషల్ మీడియాలో ఫోటో కూడా పెట్టినారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్లే పెళ్లికి పోతే బ్రహ్మాండమైన ఆభరణాలు పెట్టుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఆభరణాలు పెట్టుకోరంటే ఎట్లనండి? ఒకవైపు జయ జయ హే తెలంగాణ పాటను మీరు అధికారిక గీతం చేశారు, సంతోషం. దాంట్లోనే ఉంది కదండి, ఏమనుంది? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని ఉంది. ఓవైపు చార్మినార్ని కీర్తిస్తారు, కాకతీయుల శిల్పాన్ని ఓ పాటలో కీర్తిస్తారు. ఏమే అయినట్టయితే పాటలోంచి తీసేయండి, దాన్ని తీసేస్తారా? అందేశ్రీ అన్న రాసిన పాట మరి దాంట్లో అవి ఉన్నాయి. ఇదేందండి, ఇట్లన్నీ తీసేస్తారు? రుద్రమ ఒక రాణి, మరి రాణుల పేర్లు వద్దంటే తీసేయండి. మీరు పాత ఏదో కేసీఆర్ గారి గుర్తులన్నీ మలిపేస్తామంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. మీరు కొత్త క్యాలెండర్ తెచ్చారు ప్రభుత్వంది, మీ వెనక సెక్రటేరియట్ కనబడుతోంది, అది మరి కేసీఆర్ ఆనవాలే అవుతుంది అప్పుడు.